హాయ్ ఫ్రెండ్స్. అభివృద్ధి చెందుతున్న గ్రామాలైనా నగరాలైనా నిర్మాణ వ్యవహారాలకు ముఖ్య పాత్ర పోషించేవి మిషనరీ. శ్రామిక శక్తిని తగ్గించి విద్యుత్ శక్తిని ఉపయోగించి అసాధ్యమైన ఎన్నో పనులను సుసాధ్యం చేయడంలో మెషిన్లు ముఖ్య పాత్ర పోషిస్తాయి. అయితే మనం కొన్ని యంత్రాలు మరియు వాటి పనితనాన్ని గమనించే ఉంటాం. అయితే మీరు ఇప్పటి వరకు ఏ పెద్ద యంత్రాన్ని చూడకపోతే బాగర్ 288 మెషిన్ను ఒకసారి గమనించండి. బాగర్ 288 మెషిన్ ఒక జర్మన్ కంపెనీ తయారు చేసింది. విద్యుత్ ద్వారా తక్కువ వ్యవధిలో ఎక్కువ తవ్వకాలు చేయడంలో గొప్ప ఘనత సాధించిన యంత్రం ఇది. 1978 సంవత్సరంలో తయారు చేసిన ఈ మెషిన్ ప్రపంచంలోనే అతిపెద్ద బకెట్ వీల్ ఎక్స్వేటర్. ఇది నేటికి అతిపెద్ద యంత్రంగా గుర్తింపు పొందింది. ఎక్కువ కాలం పాటు పెద్ద మొత్తంలో కణజాలు తవ్వే యంత్రాలు సమర్థవంతంగా మరియు పొదుపుగా ఉండాలి. దానికి ఈ బాగర్ 288 మెషిన్ చక్కని పరిష్కారంగా నిలబడింది. ఇది 3500 టన్నుల బరువు, 220 మీటర్ల పొడవు మరియు 9 మీటర్ల ఎత్తు కలిగి ఉంటుంది. ఈ డిజైన్ను నిర్మించడానికి సుమారు 5 సంవత్సరాలు పట్టింది. అలాగే ఈ యంత్రాన్ని తయారు చేయడానికి 100 మిలియన్ డాలర్లు ఖర్చు అయ్యాయి. దీని భారీ పరిమాణం కారణంగా దీన్ని మాన్స్టర్ మెషిన్, అంటే రాక్షస యంత్రం అని కూడా పిలుస్తారు. బాగర్ 288 మెషిన్ ప్రధానంగా జర్మనీలోని బొగ్గు గని నుండి అధిక మొత్తంలో బొగ్గును తవ్వడానికి నిర్మించబడింది. 2001లో గార్జ్విల్లర్ ఓపెన్ ఫిట్ లెగ్మెట్ గనిలో దీన్ని ఉపయోగించారు. ఆ తరువాత అక్కడి నుండి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న హాంబాచి గని వద్ద బొగ్గు తవ్వడానికి ఉపయోగించబడింది. ఈ దిగ్గజ యంత్రం రోజుకి 240,000 టన్నుల బొగ్గును వెలికితీయగలదు. కాబట్టి దీనిలో కేవలం డజన్ మంది మాత్రమే పనిచేయగలగడం వలన అనేక మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. 40,000 మంది కార్మికులు 240,000 క్యూబిక్ మీటర్లు 10,000 డంప్ ట్రక్లలో లోడ్ చేయడానికి సమానమైన పనిని దీంతో ఒక రోజులో చేయొచ్చు. మెటీరియల్ బకెట్ ద్వారా పికప్ చేయబడుతుంది. 3 మీటర్ల వెడల్పులో కన్వేయర్లపై మెటీరియల్ రవాణా చేయబడి ఓవర్ బర్డెన్ కు స్ప్రెడ్ చేసేవారు డంప్ చేస్తారు. కానీ ఈ యంత్రాన్ని నడపడానికి చాలా విద్యుత్ అవసరం. దీనిలో ఏ భాగాన్ని ఆపరేట్ చేయడానికైనా 15.5 మెగావాట్ల విద్యుత్ అవసరం. 18 బకెట్లతో తయారు చేసిన బకెట్ చక్రం 22 మీటర్ల వ్యాసం కలిగి 4 మోటార్లు అమర్చబడి ఒక్కో మోటార్ 840 కిలోవాట్ల కరెంటుతో రన్ అవుతుంది. బకెట్ మొత్తం డ్రైవ్ పవర్ 3360 కిలోవాట్లు. మందమైన కేబుల్స్ 30,000 వోల్ట్ల విద్యుత్ శక్తిని బాగర్ 288 కు అందిస్తాయి. హాంబాచ్ గని నుండి గ్రాజ్వీలర్కు బకెట్ వీల్ ఎక్స్వేటర్ను తరలించడానికి గరిష్ట ప్రయాణ వేగం నిమిషానికి 10 మీటర్లు మాత్రమే. సో 22 కిలోమీటర్లు ట్రావెల్ చేయడానికి దీనికి 3 వారాలు పట్టింది. ఒక ఆపరేటర్ క్యాబ్ నుండి అన్ని ఎక్స్వేటర్ కదలికలను కంట్రోల్ చేస్తాడు. ఆపరేటర్ ఎల్లప్పుడూ స్పష్టమైన వీక్షణ కలిగి ఉండేలా చూడడం కోసం క్యాబ్ని లిఫ్ట్ వలె పైకి ఎత్తవచ్చు, కిందకి దించవచ్చు. తద్వారా యంత్రం యొక్క అన్ని కదలికలు మరియు దాని భాగాలు భద్రతా పరికరాల ద్వారా ప్రమాదాల నుండి రక్షించవచ్చు. ఈ ఎక్స్వేటర్ యొక్క అండర్ క్యారేజ్ మరియు సూపర్ స్ట్రక్చర్ మధ్యన ఒక భారీ 20 మీటర్ల వ్యాసం కలిగిన బాల్ బేరింగ్ స్లీవింగ్ రింగు ఉంటుంది. బకెట్ వీల్ను అవసరమైన స్థానానికి తరలించడానికి మొత్తం సూపర్ స్ట్రక్చర్ను ఈ బేరింగ్ ద్వారా తిప్పవచ్చు. పాడైపోయిన మెషిన్ పార్ట్లను తొలగించడం మరియు రీప్లేస్ చేయడం కోసం బాగర్ 288లో వివిధ పాయింట్ల వద్ద 23 క్రెయిన్లు ఉంటాయి. వీటిలో 1 నుండి 35 టన్నుల లిఫ్టింగ్ సామర్థ్యం ఉంటుంది. హాంబాచ్ ఓపెన్ ఫిట్ గని జర్మనీ యొక్క రైనల్లాండ్లోని లిగ్నైట్ మైనింగ్ ప్రాంతం యొక్క నడివొడ్డున ఉంది. హాంబాచ్ ఓపెన్ ఫిట్ గని సంవత్సరానికి 40 మిలియన్ టన్నుల లిగ్నైట్ ఉత్పత్తిని కలిగి ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.